నాట్యం నుంచి నటనలోకి దూకిన వాళ్ళని చాలా తేలికగా గుర్తించవచ్చు. వాళ్ళ అభినయం కాస్త విపులంగా ఉంటుంది. ముఖంలో భావాలు పలికించడంలోనూ ఆ ప్రత్యేకత కనిపిస్తుంది. శోభన నటనలో ఈ ప్రత్యేకత స్పష్టంగా చూడొచ్చు. తెలుగులో అందరు హీరోలతోనూ నటించి తెలుగు వారి అభిమానాన్ని చూరగొన్న శోభన చంద్రకుమార్ పిళ్ళై 1 మార్చి 1970 కేరళలో తిరువనంతపురంలో జన్మించింది. ట్రావెన్ కోర్ సిస్టర్స్ గా పాపులర్ అయిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలే శోభన. వారి వారసత్వంలోనే నాట్యంలోకి, తర్వాత నటనలోకి కాలు పెట్టింది. తెలుగులో శోభనకు గుర్తింపు తెచ్చిన చిత్రం విక్రమ్. అంతకు ముందే 1-2 చిత్రాల్లో నటించింది. అయితే నాగార్జున ఎంట్రీ మూవీ కావడంతో విక్రమ్ కి కాస్త ప్రత్యేకత దక్కింది. అందులో శోభన నటనకు, నాట్యానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శోభన జస్ట్ గ్లామర్ షేక్ హీరోయిన్స్ రోల్స్ మాత్రమే చేయలేదు, తను పెర్ఫార్మర్ కూడా. అదే విషయాన్ని చాలా సందర్భాల్లో ప్రూవ్ చేసింది కూడా. ఆ క్రమంలోనే తనలోని పెర్ఫార్మర్ ను ప్రేక్షకుల ముందుకు ఆవిష్కరించే చిత్రాలకే ప్రాధాన్యత ఇచ్చింది. అలా చేసిన చిత్రాల్లో అభినందన కూడా ఒకటి. అందులో ప్రేమకి, బాధ్యతకి మధ్య మానసిక సంఘర్షణ పడే యువతిగా అద్భుతంగా నటించింది. చిరంజీవి స్వీయ నిర్మాణంలో వచ్చిన తొలి చిత్రం రుద్రవీణలో దళిత యువతిగా శోభన నటన ఆకట్టుకుంటుంది. ఆత్మాభిమానం కలిగిన అమ్మాయిగా హుందాగా నటించింది. ముఖ్యంగా జమినీ గణేశన్, మీరు అంటరాని వాళ్ళ అన్నప్పుడు శోభన కళ్ళల్లో చూపించిన భావాలు అనితర సాధ్యాలు. చిరంజీవిని పట్టుకుని ముట్టుకోవచ్చే అనడంలో తనదైన ముద్ర వేస్తుంది. గ్లామర్ అంటే అశ్లీలత కాదని కాన్షియస్నెస్ విపరీతంగా ఉన్న నటి శోభన తను తెర మీద కనిపించినంతసేపు ఆడియన్స్ ను ఆహ్లాదపరుస్తుంది. రుద్రవీణలోనే లలిత ప్రియకమలం పాటలో తన నాట్యం కలగలిసిన నటన ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. సరిగ్గా ఇలాంటి ఏరియాల్లోనే ప్రేక్షకులకు శోభన గుర్తొస్తుంటుంది. మెగాస్టార్ చిరంజీవితో రుద్రవీణ తర్వాత మరో చిత్రం చేసింది శోభన. కమర్షియల్ గా పెద్ద విజయం సాధించిన ఆ చిత్రం రౌడీ అల్లుడు. అందులో చిలుక, క్షేమమా అంటూ వచ్చే డ్యుయెట్ ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. డ్యాన్స్ తెలిసిన హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే డ్యుయెట్లకు కాస్త ప్రత్యేకత యాడవుతుంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో 4 చిత్రాలు చేసింది శోభన. వీరిద్దరి కాంబినేషన్ లో మొదట వచ్చిన చిత్రం అల్లుడు గారు. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శోభన అల్లరిగా ప్రారంభమై బాధ్యతతో ముడిపడే పాత్రలో కనిపిస్తుంది. మోహన్ బాబును తిట్టడం కాదు, తీవ్ర స్థాయిలో గొడవ పడే సీన్ లో శోభన చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది. మోహన్ బాబుకు ఏమాత్రం తీసిపోకుండా అల్లరి చేస్తుంది. శోభన చెన్నైలోని చిదంబరం నాట్య అకాడమీలో శిక్షణ పొందింది. ఆమె గురువు పేరు చిత్ర విశ్వేశ్వరన్. భరతనాట్యంలో ఎంతో ముఖ్యమైన అభినయాన్ని ప్రదర్శించడంలో శోభన ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. అందుకే డాన్సర్ గా చరిత్ర సృష్టించారు. తెర మీద ఏ భావాన్నైనా చిటికెలో పలికించగలిగారు. మణిరత్నం దళపతిలో రజనీకాంత్ కాంబినేషన్ లో నటించింది. సుందరి నీవే నేనంట పాటలో సున్నితమైన హావభావాలతో అలరిస్తుంది. 80 దశకంలో వచ్చిన క్లాసికల్ డాన్సర్స్ అందరిలోకి శోభన అగ్రస్థానానికి ఎదిగింది. నాట్యానికి తన జీవితాన్ని అంకితం చేసిన శోభన 2 సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. కళార్పణ అనే సంస్థ ప్రారంభించి అనేక మందికి నాట్యంలో శిక్షణ ఇస్తోంది. నారీ నారీ నడుమ మురారి చిత్రంలో బాలకృష్ణతో కమర్షియల్ డాన్స్ చేసిన అందులోనూ ఓ స్పెషల్ గ్రేస్ కనిపిస్తుంది. 1994లో విడుదలైన మణి చిత్ర తలు అనే మలయాళ సినిమాకు గాను ఆమెకు భారత ప్రభుత్వం నుంచి తొలిసారిగా జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. తర్వాత 2001వ సంవత్సరంలో ప్రముఖ దక్షిణాది నటి రేవతి దర్శకత్వం వహించిన మిత్ర మై ఫ్రెండ్ అనే ఆంగ్ల చిత్రానికి గాను 2వసారి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమా రంగం నుంచి నాట్యానికే తన మొదటి ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. శోభనతో అద్భుతంగా హాస్యరస పోషణ చేయించారు దర్శకుడు ఈవీవి సత్యనారాయణ. రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో శోభన చేసిన అప్పులప్పారావు టాలీవుడ్ కి సంబంధించినంత వరకు ప్రత్యేకమే. క్లాసికల్ డాన్సర్ శోభన చేత పోలీస్ పాత్ర చేయించేశారు ఈవీవి. కామెడీ అనేది సీరియస్ గా ఉంటూ కూడా చేయొచ్చని ప్రూవ్ చేసిన నటి శోభన. వంశీ రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ ఎంటర్టైనర్ 1 విడుదలలో శోభన పాత్ర తీరు అదే. ఒకే ఒక్క కోరిక కోరి హీరోను ముప్ప తిప్పలు పెట్టే పాత్ర అది. అందులో రాజేంద్ర ప్రసాద్ తో పెళ్లికి షరతు పెట్టే సన్నివేశంలో శోభన హావభావాలు చాలా గొప్పగా నడుస్తాయి. నాగార్జున తొలి చిత్ర కథానాయిక అయిన శోభన ఆయనతో చాలా గ్యాప్ తీసుకొని చేసిన చిత్రం రక్షణ. తను చేసేది హీరోయిన్ పాత్రే అయినా అందులో కాస్త ప్రత్యేకత ఉండాలని ఆశించే నటి శోభన తనదైన స్పార్క్ చూపించడానికి అవకాశం ఉండే క్యారెక్టర్ల కోసం వెంపర్లాడే ప్రయత్నంలోనే తను ఎక్కువ చిత్రాలు చేయలేకపోయిందనేది అభిమానుల అభిప్రాయం.
తెలుగులో చాలా గ్యాప్ తర్వాత 2006లో మోహన్ బాబుతో గేమ్ సినిమాలో నటించింది. ఇక మలయాళంలో సురేష్ గోపితో కలిసి వరనే అవశ్యముండు అనే మూవీలో కనువిందు చేసింది. నాట్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే శోభన తన మనసుకు నచ్చిన పాత్ర దొరికితే చేస్తుంది. 1980లలో భారతదేశంలో ప్రతిభావంతులైన కళాకారిణులలో శోభనను ఒకరిగా చెప్పుకోవచ్చు. అందంలోనూ నటనలోనే కాక నాట్యంలో కూడా అద్భుతంగా రాణించిన వ్యక్తి శోభన. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఈమె దగ్గర నటనలోను నాట్యంలోను శిక్షణ తీసుకుంటారు. 1994లో శోభన కళార్పణ అనే సంస్థకు అంకురార్పణ చేసింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం భరతనాట్యంలో శిక్షణ, భారతదేశం అంతటా నృత్య వార్షికోత్సవాలు నిర్వహించడం. శోభన పెళ్లి చేసుకోలేదు, తన జీవితాన్నే నాట్యానికి అంకితం చేసింది. అయితే 2011లో అనంత నారాయణి చంద్రకుమార్ అనే పాపను దత్తత తీసుకుంది.